సరిహద్దుల్లో వైపున చైనా శరవేగంగా చేస్తున్నటువంటి పనులు అంటే యుద్ధం లేదంటూనే యుద్ధ వాతావరణం సృష్టిస్తుంది పాకిస్తాన్ వాళ్ళను కూడా తన సైన్యంలో కలుపుకుని పనిచేస్తుంది అట్లాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మోహరింపులు చేస్తుంది నేపాల్లో మోహరింపులు చేస్తుంది టిబెట్లో మోహరింపులు చేస్తుంది ఆక్సైచిన్లో మోహరింపులు చేస్తుంది కానీ అబ్బే అబ్బే మేము యుద్ధం కోరుకోవట్లేదు భారత్ దూసుకొస్తుంది అంటుంది మన దేశంలోనేమో మనమే తప్పు చేస్తున్నామన్నట్టుగా మన దేశంలో మనకే భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేసేటువంటి మేధావులు సాక్షిగా చైనా వ్యవహారాలని మాత్రం సైడ్ లైన్ చేస్తున్నటువంటి పరిస్థితి లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కాస్గర్ ఎయిర్ బేస్లో హెచ్ సిక్స్ బాంబర్లతో పాటుగా భారీగా క్షిపణుల్ని బాంబుల్ని అట్లాగే ఫ్యూయల్ని కూడా నిల్వ చేస్తోంది చైనా ఇక్కడ ప్రొవకేషన్ ఎవరు చేస్తున్నారు యుద్ధం చేయాలని భారత్ అనుకోలేదు చేస్తామని కూడా ప్రకటించలేదు చెయ్యాలని ముందుకొచ్చింది చైనా చేస్తామని ప్రకటించింది చైనా గతాన్ని జ్ఞాపకం చేసింది చైనా ఆత్మరక్షణ కోసం మనం బలగాలను మోహరించాం చొరబడింది చైనా చొరబడదామనుకుంది చైనా అడ్డుకుంది భారత్ కానీ జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూస్తే ఏంటన్నటువంటిది అర్థమవుతుంది మొహరింపులు కంటిన్యూ చేస్తోంది ఓ పక్కన చర్చలు అంటుంది ఇంకో పక్కన మొహరింపులు కంటిన్యూ చేస్తుంది ఓ పక్కన అన్ని ఎదురు వాళ్ళ తప్పు అంటుంది ఇంకో పక్కన తన తప్పు ఏంటో కవర్ చేసుకుంటూ వస్తుంది ఇది ఎక్కడ పద్ధతి అనేటువంటిది తేలకుండా ఉంది తెలియకుండా ఉంది అందుకనినే భారత్ అయితే ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా సీరియస్గా స్పందిస్తోంది